ఆరవచనం అందరినీ కలిసి చదువుకుంటా. యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఆరవచనం. కాబట్టి నావికులు భయపడి ఆరవచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అని నేను ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకు మందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనపడే ఆధిక్యత ఇస్తున్నారు వనములు. చదువుకున్న లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవము. ప్రార్థన ఆత్మను మా అందరిపై కుమ్మరించుము. యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు రాకడ సమీపించేటువంటి దినాల్లో అటు లోకంలో పాపం విస్తరిస్తుంది. అంటే దేవుని ఉగ్రత లోకం మీద కుమ్మరించబడేటువంటి సమయం అనేది ఆసన్నమవుతుంది. మరోవైపు విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో ఆత్మీయమైనటువంటి స్తబ్దత, అంటే నిద్రావస్థ లాంటి పరిస్థితి, జాగరూకత లేనటువంటి స్థితి విశ్వాసుల్లో కలుగుతుంది. ఎంచేతనంటే మత్తయి సువార్త 24:24 వచనం ప్రకారంగా సాతాను ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతాడు. ప్రకటన 12:12 ప్రకారంగా వాడి సమయం బహు కొంచెంగా ఉందని వాడికి బాగా తెలుసు. అంచేత ఎక్కువ మంది విశ్వాసులు వాడి బారిన పడే ఆస్కారం అనేది ఉంది. ప్రభునందరి విశ్వాసం నుండి వాడు మనల్ని వైదొలిగించలేకపోవచ్చును, కానీ వాడు ఆత్మీయమైనటువంటి నిద్రావస్థలోనికి మనల్ని తీసుకుని వెళ్ళే విషయంలో చాలా సఫలమవుతాడు. అంచేత దేవుడు రెండు విషయాలు బయలుపరచడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడని మనం చెప్పవచ్చు. ఒకటి, లోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు, మన చర్యలన్నింటినీ చూచే దేవుడు ఒకడున్నాడు, తీర్పు తీర్చే దేవుడు ఒకడున్నాడు, ఆయనకు భయపడాలి అన్నటువంటి విషయాన్ని లోకానికి జ్ఞాపకం చేయటానికి, అదే సమయంలో విశ్వాసులైనటువంటి వారికి జాగృతిని తీసుకొని రావడానికి, మెలకువను తీసుకొని రావడానికి, ఆత్మీయమైనటువంటి నిద్రావస్థ నుండి వారిని మేలుకొల్పడానికి ప్రభు ఇలాంటి పరిస్థితులు, ఈ కరోనా లాంటి పరిస్థితులు దేవుడు అనుమతించేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. కనుక ఒక మాటలో చెప్పుకోవాలంటే విశ్వాసులమైనటువంటి మనకు జాగృతి అని చెప్పాలి, మేలుకొలుపు అని చెప్పాలి. ఏ విషయాల్లో మనకు మేలుకొలుపు అవసరం? అంత్య దినాల్లో శత్రువు మనల్ని ఏ విషయాల్లో మనల్ని నిద్రావస్థలోనికి తీసుకుని వెళ్తాడు లేక స్తబ్దంగా ఉండేటట్టుగా చేస్తాడు అని అంటే కొన్ని సంగతులు మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎజ్రా 10వ అధ్యాయం 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నువ్వు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా. లెమ్ము
అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే అరైజ్ అనేటువంటి మాట. లెమ్ము అని ఎప్పుడు అంటాం మనం? కూర్చొని ఉంటాను లేక నిద్రపోతూ ఉంటాను ఈ మాట మనం చెప్తాం. కూర్చునుటేమో నిశ్చింతం తెలియజేస్తుంది, నిద్రావస్థ ఏమో పూర్తిగా బాధ్యతను విస్మరించడాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ఏమాత్రం లెక్కలేని స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ పని నీ ఆధీనంలో ఉంది, లెమ్ము అంటున్నాడు. ఏ పని? 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడచ్చు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఎద్దుకు కూడి వచ్చి బహుగా ఏడవగా. 2వ వచనం, ఏలాము కుమారులు ఒకడగు ఎహియేల్ కుమారుడైన యెకొన్యా ఇజ్రాతు ఇట్లా నన్ను, మేము దేశముందుండ అన్ని జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేస్తే, అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడబడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. ఇశ్రాయేలు అన్యజనులను వివాహమాడి పాపము చేశారు. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ప్రతిష్ఠితమైన జనంగా ఉండాల్సినటువంటి దేవుని ప్రజలు వారు తమ ప్రతిష్ఠతను పోగొట్టు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18వ వచనాలు మనకు తెలుసు కదా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, జీవము గల దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక దేవుడు ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయందును, కావున మీరు వారిలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. సో ప్రత్యేకించబడిన జీవితం, ప్రతిష్ఠించబడినటువంటి జీవితం. సంఖ్యాకాండంలో మనం 23వ అధ్యాయంలో చదువుతాం, బిలాము ఇస్రాయేల్ని శపించడానికి వచ్చినప్పుడు శపించడానికి బదులుగా వారిని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆశీర్వదించి వెళ్తున్నప్పుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాను అని దానికి ఒక రీజన్ చెప్తాడు. తను ఏమంటాడంటే, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కించబడరు వాళ్ళు. దేవుని ప్రజలమైనటువంటి మనం ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించాలి. అన్య సంబంధమైనటువంటి ఆచారాలతో కానీ, సాంప్రదాయాలతో కానీ, అన్య జనులతో కానీ, వారి యొక్క వ్యవహారాల్లో కానీ మనము పాలు పంచుకోకూడదు. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా చేసి పాపం చేసినటువంటి కారణం చేత దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని, లెమ్ము ఈ పని నీ ఆధీనంలో ఉంది. ఏ పని? ఇశ్రాయేలీయులు తిరిగి తమ నడవడిని సరిదిద్దుకునేటువంటి ఆ పని నీ ఆధీనంలో ఉంది. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనం ఈ పరిస్థితి నుంచి లేవవలసినటువంటి అవసరం ఉంది. మన ప్రతిష్టతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 2వది, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లా నన్ను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఎందుకు లెమ్మంటున్నాడు, ఏ విషయానికి లెమ్మంటున్నాడు ఇక్కడ అని అంటే, రహస్య పాపం, దాచబడినటువంటి పాపం, ప్రత్యేకించబడిన జీవితం జీవించే విషయంలో తప్పిపోయారు. 2వది, ఇక్కడ ఇస్రాయేల్లో కనపడుతున్న విషయం ఏంటంటే దాచబడినటువంటి పాపం.
వారు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారే. దీనికంటే ముందు ఎరుకోనే వారు విజయాన్ని సాధించారు. మామూలు పట్టణం కాదు కదా, గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి ఎరుకోను వారు విజయం సాధించారు. కానీ చిన్న హాయి మీద వారి ఓడిపోవటం అనేది జరుగుతూ వస్తుంది. కారణం ఏంటి అంటే రహస్యంగా దాచబడిన పాపం. ఇక్కడ ఇప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఓటమి మీకు ఎందుకు నేను తీసుకొచ్చాను, ఈ అవమానం ఎందుకు తీసుకొచ్చాను, ఈ బాధ ఎందుకు తీసుకొచ్చాను అంటే, నువ్వు లే, తెలుసుకో, ఎక్కడ పొరపాటు ఉందా అన్న విషయం గ్రహించు, ఎక్కడ దాచబడినటువంటి పాపం ఉందో దాన్ని గుర్తించు, దాన్ని నువ్వు సరిచేసుకోగలిగితే మరలా విజయం అనేది మీ సొంతం అవుతుంది. కనుక ఇది ఒక మేల్కొలుపు మనకు. ప్రతిష్టతను కాపాడుకోవాల్సినటువంటి మనం ప్రతిష్టతను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడాలి, ఆ విషయంలో మేల్కోవాలి. దాచబడినటువంటి రహస్యమైనటువంటి పాపాలని మనం విడిచిపెట్టి యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుట ద్వారా తిరిగి మనం సమకూర్చిపడేటువంటి ఆస్కారం ఉంది. అందుకే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు ఏమని, దేవా నన్ను పరిశీలించము, నన్ను పరిశోధించము, నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించు. మనలో ప్రతి ఒక్కరూ ఆ రీతిగా దేవుని చేత పరిశోధించబడి మన పొరపాట్లు యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడు తిరిగి సమకూర్చడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఇక్కడ మరొక మేల్కొలుపు మనం చూస్తాం. లోతును చెప్తున్నారు దూతలు, లే, ఎంతకాలం నువ్వు ఈ స్థితిలో ఉండిపోతావు, ఎంతకాలం నువ్వు ఈ స్థితిలో ఉండిపోతావు, ఏ స్థితి అని అంటే, లోతు వెలిచూపును బట్టి నడుచుకుంటూ వచ్చినాడు. పదమూడో అధ్యాయంలో మనకు తెలుసు అబ్రహాం లోతులు వేరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో లోతుకు అవకాశం దొరకగానే అబ్రహాం చెప్పినప్పుడు, నాయన మొదట నువ్వు ఎన్నుకో అని కోరుకున్నప్పుడు లోతు కన్నులెత్తి చూచి అనే మాట మనం అక్కడ చదువుతాం. అదే తన ఆత్మీయమైనటువంటి నష్టానికి నాంది అని చెప్పవచ్చు. అక్కడ ప్రారంభమైంది. కనులెత్తి చూచాడు, సొదమ వైపు ఆకర్షించబడ్డాడు. అంతటితో తన జీవితం అనేది పతనం అవడము ఆరంభమవుతూ వచ్చింది. దయగల దేవుడు లోతును విడిచిపెట్టలేదు, లోతును తిరిగి సమకూర్చుకోవాలని ఆశపడ్డాడు. కనుక ఇప్పుడు లోతుకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు లేస్తే కానీ, మేలుకుంటే కానీ, జాగరూకుడు అయితే కానీ, ఇప్పటికైనా సంగతిని గ్రహించి ఇక్కడి నుంచి తప్పించుకొని పోతే కానీ నీ ప్రాణం దక్కదు. సో వెలిచూపును బట్టి నడుచుకునే స్థితి నుంచి కూడా మనం మేలుకోవాల్సినటువంటి అవసరం. దేవుని బిడ్డలమైనటువంటి మనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. సో ఏ విషయాలకు వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసంతో మనం బ్రతకాలి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి, ఆశాజనకంగా ఉండవు, చాలా కష్టతరంగా మనకు అనిపించవచ్చు, అసంభవంగా కూడా తోచవచ్చు. అయినా కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. కనుక ఇప్పుడు ప్రభు మనల్ని మేలుకోమంటున్నటువంటి మరొక విషయం ఏంటంటే, వెలిచూపును బట్టి నడుచుకోకూడదు, లోతు
లే, ఇప్పటికైనా ఈ స్థితి నుండి మేల్కో అనేటువంటి హెచ్చరిక మనం చూడవచ్చు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. లేచి భోజనం చేయి, రెండు పర్యాలు లే అని ఏలియాకు ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తాం. ఏ విషయంలో ఏలియా లేవాలి, ఏలియా యొక్క నిద్ర యొక్క స్థితి ఏంటి అని ఆలోచిస్తే నిరుత్సాహము అని చెప్పవచ్చు, డిస్కరేజ్మెంట్. పరిస్థితులు బాగలేవు, తనేం తలస్తూ వచ్చాడంటే తనొక్కడే నీతిమంతుడు ఉన్నాడు, రోషం కలిగి ప్రభు కొరకు బ్రతికేవాడు. అలాంటి ఏలియాను కూడా చంపాలని రాజు ప్రయత్నిస్తున్నాడు. యెజెబెలు తను పంపింది, వర్తమానం పంపింది, రేపు ఈ వేళకు బయలు ప్రవక్త వంటి వాడుగా ఉంటావు నువ్వు అని. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పింది, నువ్వు చనిపోతావు అని చెప్పి నిరుత్సాహపడ్డాడు, కృంగిపోయాడు. ఆ చాలే, నా పితరుల కంటే నేను ఎక్కువ కాదు కదా, చేసినంత చాలు, చచ్చిపోదాం అనుకున్నాడు. మరణాపేక్ష గలవాడే బదిరి వృక్షం క్రింద ఉండి అలసటతో బడలికతో నిద్రపోయాడు. మనం గమనించి చూసినట్లయితే ఏలియా చేయవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి, ఏలియా సేవ ఇంకా చాలా ఉంది. కానీ ఒక నిరుత్సాహానికి గురైపోయి చాలా అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రభు తనకిస్తున్నటువంటి మేల్కొలుపు, తను లేపాడు, తనకు అవసరమైన భోజనం పెట్టాడు, శక్తికి మించిన ప్రయాణం తన ముందున్నప్పటికీ కూడా తను బలపరిచి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి తను చేరుకోవాల్సిన ప్రదేశం చేరుకునేటట్టుగా చేశాడు. సో మన దేవుడు వీటన్నిటి విషయాల్లో మనం ఆలోచిస్తే మేల్కొలిపేటువంటి దేవుడు మన నిద్రావస్థ నుండి, ఆయా పరిస్థితుల నుండి మనల్ని మేల్కొలిపేటువంటి దేవుడు. తాత్కాలికంగా పరిస్థితులు విషమంగా అనిపించినప్పటికీ కూడా అవన్నీ కూడా మన మేల్కొలిపే అని మనం గుర్తించాలి. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులు కలుగుతున్నప్పుడు కూడా ఇంకా అలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో, అజాగ్రత్తతో మనం ఉండకూడదు. ప్రభువును సేవించేటువంటి విషయంలో ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరిలోనికి మనం రాకూడదు. అంతం వరకు మన కార్యాన్ని మనం ముగించే వరకు అపోస్తలైన పౌల్లాగా మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అని చెప్పే వరకు కూడా మన సేవా జీవితాన్ని మనం కొనసాగించాలి. శత్రు ఆయా విధాలైనటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితులు తీసుకొని రావడం ద్వారా మనం కృంగిపోయేటట్టుగా చేస్తాడు, నిరాశపడేటట్టుగా చేస్తాడు. సో ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మరలా మనల్ని మేల్కొలుపులోనికి తీసుకొస్తున్నాడు అని చెప్పవచ్చు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు
బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు నాయకుడే, కానీ ఇస్రాయేలీలను నడిపించేటువంటి విషయంలో తాను తప్పిపోతూ వచ్చినాడు. బాధ్యత తీసుకొని ఒక నాయకుడిగా వారి ముందుండి నడిపించాల్సినటువంటి బారాకు తను భయభీతులతో ఉండిపోతూ వచ్చినాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తి అయినటువంటి దెబోరా తను ప్రోత్సహిస్తూ, నువ్వు నాయకుడు ఇలా ఉండటానికి వీల్లేదు, ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించాలి, ముందుగా వెళ్ళాలి నువ్వు అని తను ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట లెమ్ము. ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి నీవు ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు పిరికివాడుగా ఉంటున్నావు, ఎందుకు బాధ్యతను విస్మరిస్తూ ఉంటున్నావు? నీ నాయకత్వపు బాధ్యతను నిర్వర్తించు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, సిసేరాను నీ చేతికి అప్పగిస్తాడు అని చెప్తా చెబుతున్నటువంటి మాట ఇది. సామెతల గ్రంథం 11:14. సామెతల గ్రంథం 11:14. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తల అనేకులు నుట రక్షణకరం. నచ్చిన మాట గమనించండి, నాయకులు లేని జనులు చెడిపోదురు. ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా ఈ కొరత మనకు కనపడుతుంది. సరైనటువంటి నాయకులు, దేవుని ప్రజల్ని నడిపించగలిగిన నాయకులు, దేవుని ప్రజల్ని ఆత్మీయంగా నడిపించగలిగినటువంటి నాయకులు, విజయపదంలో దేవుని ప్రజల్ని నడిపించగలిగిన నాయకులు కొరతగా ఉంటున్నట్టు చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ గ్యాప్ మనకు కనపడుతుంది. ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పరిస్థితుల్లో నేనెందుకు అన్న భావనతో వాళ్ళు ఊరుకుండిపోతున్నారు. ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలంటే దేవుడు అలాంటి వారిని కూడా లేపాల, ఆత్మీయమైనటువంటి నాయకులను మేల్కొల్పాల. ఆ దినాన దెబోరా మేల్కొల్పినట్టుగా లెమ్ము, బారాకు లెమ్ము, సిసేరాను నీ చేతికి అప్పగించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని ప్రోత్సాహపరిచినట్లుగా నాయకులైనటువంటి వారి మేల్కొల్పు కొరకు దేవుడు అనుమతిస్తున్నటువంటి ఈ పరిస్థితులని కూడా మనం చెప్పవచ్చు. యోనా గ్రంథం 1:10 మనం చదువుకున్న ఆ మొదటి మాట మరలా మనం చదువుకుంటాం. మొదటి అధ్యాయం 6. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించు. అరైస్ అండ్ ప్రే, లేచి నీ దేవుని ప్రార్థించు. ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు. సో ఈ సందర్భం ఏంటి అని అంటే, అవిధేయుడైనటువంటి యోన, తుఫాను రావటానికి కారకుడైనటువంటి యోన, బహుశా కరోనా రావటానికి కారకులు మనమేనేమో, ఏ కారణాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటువంటి విషయంలో అవిధేయత చూపేటువంటి కాదు. అందుచేత అవిధేయులైనటువంటి వారిని, బాధ్యతారహితంగా దేవుడు తమకిచ్చిన బాధ్యతల్ని విస్మరించి నిర్లక్ష్యమైన వైఖరితో, అజాగరూకతతో, నిద్రావస్థలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి యొక్క మేల్కొల్పు కొరకు దేవుడు ఇలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తాడు. ఆ తుఫాను
మనం గమనిస్తే ఆ సందర్భం కూడా ప్రస్తుత పరిస్థితులకి చాలా అన్వయించుకోదగిందిగా కనపడుతుంది. తుఫాను సముద్రంలో చెలరేగింది, కానీ చాలాసేపు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ప్రయత్నాలు చేశారు తుఫాను బారి నుండి తప్పించుకోవడానికి. వాళ్ళు చేయగలిగిందంతా చేసి తర్వాత ఏం చేశారు చెప్పండి? చేతులెత్తేసి ఇక మా వల్ల కాదు అని అనుకున్నారు. ఈ దినాల్లో కూడా మన వార్తల్లో మనం చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా అరే ఈ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు ఒకడున్నాడు, ఆ దేవుడున్నాడు, ఆయనకు మనం ప్రార్థన చేస్తే బాగుండు అనే మాట ఏ వార్తల్లో మనకు కనపడదు. ఎంతసేపు దూరంగా ఉండండి, ఒకరికొకరు దూరంగా ఉండండి, ఇళ్లలో నుంచి బయటికి రాకండి, ఇలాంటి మాటలే వినపడుతున్నాయి. కానీ వీటిని తప్పించగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయనకు మనం చేసే ప్రార్థన ద్వారా వీటి నుంచి మనం బయట పొందగలం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం. ఎప్పుడైతే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయో చివరికి అప్పుడేమనుకున్నారు చెప్పండి? దేవుడు తప్ప మనల్ని కాపాడగలిగిన వాడు ఎవడు లేడు. అప్పుడు వాళ్ళు మొదలెట్టారు ప్రార్థనలు. మొదలెట్టి ఇంకా ఎవడైనా ఉన్నాడా ప్రార్థన చేయకుండా ఉన్నవాడు అని వెతుకుతుంటే ఇటు దొరికాడు. ఎవరు? యోహాను. అన్యులు చెప్తున్నారు సొల్యూషన్ ఏమని, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. దీని నుంచి తప్పించగలిగిన వారు ఇంకెవరు లేరు మనకు. నో హోప్స్. ఒక్క దేవుడు తప్ప మనకు చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆ దేవుడే వారికి సహాయపడ్డాడు ఆ దినాన. తుఫాను నిమ్మళించేటట్టుగా చేశాడు, వారు దరికి చేరినట్టుగా చేశాడు. ఈ దినాన కూడా దేవుడు అదే దేవుడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, తప్పక చేయగలడు. కానీ దేవుని బిడలంగా మనం మేల్కోవాల్సినటువంటి అవసరం, బాధ్యతారహితమైన జీవితం నుండి మేల్కోవాల్సినటువంటి అవసరం, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో మన బాధ్యతలను గుర్తించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పద్నాలుగో వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్నని మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవుని యొక్క ఆశ ఏంటి మన విషయంలో అంటే క్రీస్తు మన మీద ప్రకాశించాల. క్రీస్తు మన మీద ప్రకాశించడం ఏంటి? యెషయా గ్రంథం అరవయో అధ్యాయం మొదటి 2వ వచనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. ఎందుకు దేవుడు మన మీద ప్రకాశించాలనుకుంటున్నాడు అనంటే లోకానికి వెలుగు ఇవ్వటానికి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకానికి వెలుగు చూపగలిగిన వారు ఎవరు? నీవు నేనే. మన ద్వారా దేవుడు తన వెలుగును, మన ద్వారా దేవుడు తన మహిమను బయలుపరచాలని కోరుతా ఉన్నాడు. అయితే మన ఏ స్థితిలో ఉన్నామంట? నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి. అంటే నిద్రించేవాడికి చచ్చినోడికి పెద్ద తేడా లేదు అని. నిద్రించుచున్న నీవు
మృతుల్లో ఉండిల్లేము. ప్రభు, మహిమను లోకానికి చాటాల్సిన మనం, మన ద్వారా దేవుని వెలుగు లోకానికి చూపించాల్సినటువంటి మనం ఈ దినాన నిద్రావస్థలో ఉన్నాం. మన ద్వారా లోకానికి వెలుగు కనపడడం లేదు కదా. దేవుడు మనల్ని ఆయా ప్రాంతాల్లో వెలిగించు దీపాల్లాగా ఉంచాడు. లోకానికి ఏదైనా వెలుగు కలుగుతుంది అని అంటే నిన్ను బట్టి నన్ను బట్టే. నీవే ఆరిపోతే వెలుగుగా ఉండాల్సిన, దీపంగా ఉండాల్సిన నీవే ఆరిపోతే ఇక లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే జాగ్రత్త పడు, చీకటి కమ్ముకుంటా ఉంది. కటిక చీకటి జనములను కమ్ముకుంటా ఉంది. నిన్ను వెలుగుగా ఉండాలని కోరుకున్నాను. నీ ద్వారా నా వెలుగు ప్రతిబింబించాలని కోరుకున్నాను. అందుకే మీ మీద ఉదయించాలని ఆశపడతా ఉన్నాను. లే, మేల్కో. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇక్కడికి ఇప్పటికైనా విశ్వాసులమైనటువంటి మనం బాధ్యతల్ని గుర్తించి, దేవుడు ఎందు నిమిత్తం మనం భూమి మీద ఉంచాడు అన్నటువంటి విషయాలను గుర్తించి, మన స్వార్థం, మన స్వయం, మన సొంత పనులు, మన ఉద్దేశాల నెరవేర్పు, మన చిత్తం యొక్క నెరవేర్పు కొరకు ప్రాకులాడే స్థితి నుంచి మనం బయటపడగలిగితే, మేల్కొని ప్రార్థించగలిగితే, పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు నిమ్మలపరిచేదానికి నేటికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇట్టి భారంతో మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ, మన పొరపాట్లు ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటూ, నూతనంగా ఆయన ఉద్దేశాల కొరకు మన జీవితాల్ని ప్రతిష్ఠించుకుంటూ మనం ప్రార్థిస్తాం, ప్రార్థనలు ప్రవేశిస్తాం.